అవతార్ మెహర్ బాబా కుజీ. నా పేరు జీ శశిధర్, ధర్మవరం సెంటర్. నేను మెహర్ బాబాలకు రావడానికి ముందు నాకు రామ్ కుమార్ గారు హిందూపూర్, ఆయన ఫస్ట్ నేను ఇంట్లో వాస్తు చేయించుకోవాలని చెప్పి ఆయనతో నాకు పరిచయం ఏర్పడి వాస్తు చేయించుకుంటూ వచ్చామన్నమాట. వాస్తు చేయించుకుంటూ వచ్చిన తర్వాత ఆయన మెహ్రాబాద్కి వెళ్ళి ఫస్ట్ టైం గాడ్ స్పీక్స్ గురించి బాబా అదంతా చెప్పాడనమాట. మేము అప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి ఓంకార్ బార్ అని ఉండేదనమాట, అక్కడ మేము తాగుతుంటే ఆయన చెప్పేవాడు అనమాట. అప్పుడు ఆయన గాడ్ స్పీక్స్ గురించి చెప్పిన తర్వాత అప్పుడు నాకు సృష్టి ఎట్లొచ్చిండేది అనేది నాకు ముందు మెయిన్ డౌట్ ఉండేదనమాట. అది గాడ్ స్పీక్స్ ద్వారా నాకు క్లారిఫై అయ్యింది. అది అయిన తర్వాత మెహ్రాబాద్కు వెళ్ళడము రావడము ఈ విధంగానే బాబా భగవంతుడా కాదని ఒక 3 ఇయర్స్ డౌట్ ఉండిందనమాట. అయితేనే అవన్నీ సబ్జెక్టు చేస్తూ చేస్తూ క్లారిఫై వచ్చిందనమాట. ఈ రోజుకి నాకు మెహర్ బాబా భగవంతుడు అని చెప్పేసి కన్విక్షన్ వచ్చిందనమాట. ఏమే అయితే ఇంకా నేను ప్రేమికుడా కాదా అనేది నాకు తెలియదు. ఇంకా నాలో ఇంకా చాలా మానసికంగాను ఇవి తప్పులు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ బాబా మెసేజెస్ ద్వారా స్పీచెస్ వినుకుంటూ నేను ఇలా బాబా దానితో వస్తూ ఏమి మెసేజెస్ అనేటివి ఈ కాలానికి తగ్గట్టు ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఉన్నట్లన్నమాట. మనకి ఏ సమస్యలు ఏ ఇది వచ్చిందో కానీ ఆ మెసేజ్ను మనం అన్వయం చేసుకుంటే గిన అది మనకు సమస్యకు పరిష్కారంగా ఉంటుంది. బాబా డోంట్ వర్రీ అన్నాడనమాట. డోంట్ వర్రీ అనిన దానికి దాన్ని ఇప్పుడు మేము క్లారిఫై చేసుకుంటూ ప్రాక్టీస్లోకి అది పెడుతున్నాం అనమాట. వర్రీ లేకుండా ఉండడం ఏమే దాని గురించి ఇప్పుడు చేసుకుంటూ ధర్మవరంలో ప్రతి ఒక్కరూ ఏమే భయము లేకోకుండా ఫస్ట్ భయం స్థితి అందరికీ తప్పించుకుంటూ వస్తున్నారు భయం లేకుండా. ఇంకా అది వర్రీ ఒకటి తీసేసుకుంటే హ్యాపీగా ఉంటారని చెప్పి ప్రాక్టికల్గా మేమందరూ కలిసి ధర్మవరం వాళ్ళు ఒక సబ్జెక్టును దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా మేము బాబాయ్ ఒకళ్ళు ముందుకు పోతున్నాం అన్నమాట. అది మా ఇది అవతార్ మెహర్ బాబా కుజీ. నా భార్య కల్పన, అవతార్ మెహర్ బాబా కుజీ. నా పేరు కల్పన, మేము ధర్మాన సెంటరు. మేము 1992లో మెహర్ బాబా పరిధిలోకి వచ్చినాము. ఫస్ట్ మేము మెహ్రాబాద్కి 92లో మెహ్రాబాద్కి వెళ్ళాము. నేను మెహర్ బాబా దగ్గరికి రావడానికి ఎలా నమ్మకం ఏర్పడిందంటే నాకు ఫస్ట్ నుంచి భగవంతుడు అంటే అంత భగవంతుడు మనకు కనిపించదు కదా, ఎందుకు ఈ పూజలు చేయడము, ఎందుకు ఈ ఉదయం నిద్రలేసి స్నానం చేసి తినాలి, ఈ పూజలు చేయాలి, అవి చేయాలి, ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు అది అంత అంటే నాకు అవి నచ్చదు కదా. కనిపించింది బాగా కనిపించాడు, ఈయనకి వంటలు చేసి అవి ముందు పెట్టి తినాలి అంటారు. ఫస్ట్ నుంచి చిరాకు పూజ ఇవి ఇవి అంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిడతా ఉంటుంది, ఆడపిల్లకి ఎట్లా పుట్టావేమో, పూజలు గీజలు లేవు, కనీసం రామకోట రాయని చెప్పి నాకు శ్రీరామ అని రాపిచ్చేది. రోజు శ్రీరామ ఒక పేజ్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో రాసేదాన్ని అనమాట. అది మాత్రం నామం రాసేటప్పుడు మాత్రం నేను ఏదో ఆలోచన లేకుండా ఆ శ్రీరామ అన్న పదం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి రాసేదాన్ని. సో తర్వాత మ్యారేజ్ అయిపోయింది 90లో. మ్యారేజ్ అయినాక ఇక్కడ ఎక్కువ పూజలు రాయనమాట. మా అమ్మ నేను నీకు పూజలే ఇష్టం లేదు, అక్కడ చూస్తే పూజలు విపరీతంగా ఉన్నాయి, ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. సో 2 ఇయర్స్ కష్టపడినా, 90, 91 2 ఇయర్స్ చాలా ఇబ్బంది పడినాయి పూజలకు వాటికి. 91లో నాకు 92లో మెహర్ బాబా గురించి తెలిసి నాకు ఈ పూజలు ఇష్టం లేని దానికి బాబా చెప్పిండే పదాలకి నాకు బాగా అన్వయమైంది అనమాట. కరెక్ట్, నేను నా ఆలోచనలు బాబా చెప్పిన కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నాకు బాబా మీద భగవంతుడు ఆ శ్రీరాముడు ఇప్పుడు మెహర్ బాబాకి వచ్చాడు అనేసి నేను అట్లా బాబా నామం చేసుకుంటూ వచ్చేసిన. కానీ మా అమ్మోళ్ళు అంటారు నువ్వు సోంబేరి కదా, నీకు మెహర్ బాబా బాగా దొరికినాడు, దానికోసం మెహర్ బాబా గట్టిగా పట్టుకున్నావు నువ్వు అంటారు. ఎవరేమనుకున్నా చాలు, నాకు మెహర్ బాబా వల్ల ఈరోజు నేను ఆ పూజలన్నీ వెళ్ళిపోయి నేను హాయిగా బాబా నామం కొద్ది రోజులు నామం చాలా బాగా చేసుకుంటా ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం ఎందుకో నామం కాన్సన్ట్రేషన్ తప్పుతున్నది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల, కానీ
చేసుకుంటే మాత్రం ఒక 5 నిమిషాలు చేసుకుంటే నీట్గా బాబా నామం ఆయన రూపం తలుచుకుంటూ చేసుకుంటాను. ఆ విధంగా నేను మెహర్బాబాని గట్టిగా పట్టుకున్నాను. నాకు మెహర్బాబా అంటే భగవంతుడి యొక్క ఎక్కువ నమ్మకము ఏర్పడింది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నా పేరు నర్మదా, నేను ధర్మవరము. నేను వెంకటేష్ గారు ద్వారా వచ్చినాను బాబా ఫోల్డ్లకి. బాబా అంటే మాకు అప్పుడు అంత తెలీదు. ఊరికే బాబా క్లాస్ పోయేది, ఊరికే బాబా వినేది. ఏదో అందరూ వచ్చినారు కదా బాబా, ఎందరో బాబాలు వచ్చినారు కదా, అట్లే ఈ బాబా కూడా అనుకొని మేము బాబా అని మొక్కునేది, బాబా ప్రసాదం తీసుకునేది, ఇంటికి వచ్చేసేది. ఇంకా మేము అట్లే వస్తామంటే బాబా ఒకరోజు మా వెంకటేష్ అన్నయ్య, వెంకటేష్ గారు, వాళ్ళు రాండి మీకు టికెట్ బుక్ చేసిన మేరాబాద్కి వెళ్తాం రాండి అంటే మేము అప్పుడు పోయింటే మేరాబాద్కి చాలా బాగుండే బాబా అక్కడ ప్రశాంతం. మరి ఏ గుడికి పోయినా నాకు దొరకలే అక్కడ. మెహర్ బాబాకి దగ్గర బాబా సమాధి తెచ్చేసినా నాకు చాలా మనశ్శాంతి. అప్పుడు అందుకే నేను మనసులో ఈ దేవుడిదా నాకు అనుకుంటానే ఉంటి. అట్లే బాబా నాకు బాబా ఎన్నో రోజులు 10 ఇయర్స్ పోతాండం వస్తాండం అంతేగాని బాబాని సీరియస్గా తీసుకునేకి మాకు అవకాశం ఇలా బాబా. ఇప్పుడు 2 ఇయర్స్గానే నాకు చాలా సీరియస్గా బాబా తప్పే వేరే ఏదీ లేదు నా లైఫ్లో, బాబా ఒక్కడే దేవుడు అని చాలా కాన్ఫిడెంట్గా నేను బాబానే బాబాన దేవుడు అనుకొని డిసైడ్ అయిపోయినాను. ఇంకా ఎప్పుడు ఎన్ని జన్మమెత్తినా నాకు బాబానే భగవంతుడిగా రావాలి. బాబా నామస్మరణ నా చివరి వరకు నేను పలికేట్టుగా బాబాని ఆశీర్వాదం ఎప్పుడు మొక్కునేది నేను అదే. నేను బాబా మా వారి పేరు ప్రకాష్. మా ఆయన బాబా ఫోల్డ్లకి వచ్చి బాబా అంటే చాలా ఇష్టము. బాబానే మొక్కు లే ఏ దేవుడిన, ఈ రెండు దేవుళ్ళు ఏదైనా ఒకటి చెయ్యి అంటారు. నేను అప్పటికి ఇది అని మా అత్తగారు అత్తగారు నుంచి వాళ్ళకి సరిపోదు కాబట్టి అవి ఇవి రెండు చేస్తామంటే మా ఆయన ఏదైనా ఒకటి పెట్టుకున్నారు. మా ఆయన బాబాని బాబా అంటే సరే బాబా చాలా ఇష్టము. బాబాది కార్డ్ పీచ్ రాస్తానే ఉంటారు రోజు. బాబాది కార్డ్ పీచ్ రాస్తేనే మా ఆయనకి చాలా అది ముగింపు అయిపోయింది ఒక బుక్. మళ్ళీ రెండోసారి అది రాయకుండా 2 రోజులుండి ఏమో అది బాబా కార్డ్ పీచ్ రాయిపోతే నాకు ఎట్టట్లా ఉంది, సరే ఇంకా మళ్ళీ మొదలు పెడతానని మళ్ళీ మొదలు పెట్టినారు. అది రాసిన వల్ల నాకు ఎదురు చాలా మనశ్శాంతిగా ఉంది అంటారు. సరే అది మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. దేవుడింట్లో మేము అన్నీ తీసి బాబా పటం తప్ప మాకు ఇంకే పటం లేదు. బాబానే మా దేవుడు, ఎప్పటికీ బాబానే నేను మొక్కాలి. లాస్ట్ నేను కడా వరకు మా బాబా తప్ప వేరే ఎన్ని జన్మం ఎత్తినా బాబానే నా భగవంతుడు. అట్లా బాబానే ఆ కృప కూడా నాకు ఇవ్వాలి. అన్ని పటాలు ఎత్తినది కూడా నేను అంత ధైర్యం నాకు లేదు. భగవంతుడు బాబా కృప ఉంటేనే నేను ఆ పటాలు కూడా నేను తీసేసినాను. నేను ప్రతి వెడ్డింగ్ డే ఇప్పుడు తిరుపతికి వెళ్తాను. వెడ్డింగ్ డే ఎప్పుడు నేను తిరుపతికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు మాకు బాబా ఒక దినం అభిషేకం టికెట్ దొరికింది. అభిషేకానికి పోయినప్పుడు బాబా అందరూ ఏంది బాబా అని మొక్కమంటారు, ఇతను అందరూ ఇక్కడ ఇంత ఉంటారు అని. ఇప్పుడు చూసేప్పుడు బాబా నాకు ఈ ఫోటో ఇట్లా తల విరబోసుకున్నట్టుగా ఇట్లా కనిపించారు బాబా నాకు. అప్పటి నుంచి బాబా ఇతనే, నేను వెంకటరామ స్వామి నాకు అవతార పురుషుడు ఇతనే అని ఫుల్ డిసైడ్ అయిపోయినాను. అప్పటి నుంచి నాకు బాబా అంటే నిజమైన దేవుడు నిజంగానే అవతార రూపం నాకు కనిపించింది. అప్పుడు నేను బాబా వెంకటరామ స్వామి ఫోటో తీసినప్పుడు మేము బాబా ఫోటోని పెట్టింటే మా వాళ్ళు ఇంట్లో మా ఆడపడుచులు వాళ్ళు మా అత్తగారులంతా ఏంది ఇంటి దేవుడిని కూడా తీసి ఏంది ఇట్లా పెట్టినావు, నీకు భయం లేదు ఏమి అట్లా అట్లా అంటా ఉంటారు. అయినా ఇప్పుడు వాళ్ళు కూడా నాకు ఇట్లా జరిగింది చెప్పినాను, నాకు బాబా అట్లా కనిపించిన అడుగుతా అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏం అనలే నన్ను, సరే నీ ఇష్టం ఎట్లన్నా పోండి అని ఇడిచిపెట్టేసినారు. సో బాబానే వాళ్ళకి నేను ఏమి నోరు కూడా తెలియకుండా నన్ను ఏ ఊరు ఏమనేది లేదు, వాళ్ళు ఏమన్నాను నేను తీయలేను. అది కూడా బాబానే చేపించినాడు, నాకు ఆ ధైర్యం కూడా ఇచ్చినాడు అని అవతార్ మెహర్ బాబాకి ఇచ్చింది. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చి. నా పేరు శైలజ, మా అమ్మ పేరు వెంకటమ్మ. మా అమ్మ ముందంతా భజనలకు దానికి పోతూ ఉండేది. ఒకసారి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రభాకర్ అన్న ఇక్కడ ఏం కూర్చుంటావు, శేషు వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది అక్కడ పోకూడదమ్మా అన్నారు. అప్పటి నుంచి మా అమ్మ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉండ్రి. మా అమ్మ 9 నెలలు అయింది చనిపోయి. అప్పుడు ఆ రోజు దినం చేసిన రోజు ఇటుకు వచ్చినాను నేను. ఆ రోజు నుంచి నాకేమో తెలియదు కానీ రోజు రావాలా బాబానే రోజు అనుకునేది నేను.
రోజు రావాలి, ఎంత పని అన్నా ఉండి రావాలా అనిపిస్తుంది. నేను ఏదో పని చెయ్యాలా అనుకున్నాను, ఎవరికి కానీ ఇంట్లో చెప్పలేదు. నేను బాబాని అనుకొని ఇంట్లో కూడా చెప్పుకోకుండా ఆ పని మొదలుపెట్టిన. నాకు ఇప్పటి వరకు బాబాని అంటుంది, నేను ఎవరు ఇది లేకపోక సహకారం లేకపోకుండా నేనే బాబాని నమ్మి చేస్తూ ఉన్నాను. మాకు ఓ రోజు చాలా బాగాలేకోకుండా ఉంది, పొద్దుటి నుంచి బాబానే అనుకుంటా ఉంది. ఆ రోజే ఆమె డ్రాప్ అయింది. ఆ రోజు ఎందుకో నాకు అమ్మ బాబానే అనుకుంటా ఉంది, నేను కూడా దీంట్లోనే ఉండిపోతామా అని అనుకున్నాను. అమ్మ చెప్తానే ఉన్నది, రా ఇక్కడ భజన జరుగుతుంది, నేను కావాలంటే ఇంట్లో ఉంటాను, నువ్వు పోయి కొంతసేపు ఇంట్రాపు అని. నేను ఎందుకో పట్టించుకోనే లేదు, ఎప్పుడన్నా భజన జరిగితే పోతాను, దగ్గర ఏడన్నా జరిగితే లేకపోతే లేదు. ఎందుకు అమ్మ ఆ రోజు అంతగా చెప్పింది బాబా బాబా అనుకుంటేనే మా అమ్మ బాడీ డ్రాప్ అయింది. ఆ రోజు నుంచి ఇంకా నేను రోజు ఇక్కడ సరస్వతుల ఇంటికి వస్తూ ఉన్నా, ఉన్నప్పుడంతా ఇంట్లేదు నేను అమ్మ మాట. అమ్మ పోయిన తర్వాత ఎందుకో బాబానే, అమ్మ లేదు బాబానే నాకు అని బాబా దీంట్లోకి వచ్చేసినాను. ఇది ఫస్ట్ మాకు చెప్పడం అంటూ ప్రభాకరన్నే ఇక్కడ జరుగుతూ ఉంది పోమ్మా అని. మళ్ళీ అమ్మ నాకు చెప్తా ఉండే, నేను అమ్మ డ్రాప్ అయిన రోజు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను. అవతార్ మెహర్ బాబాకు జై. అవతార్ మెహర్ బాబాకి జై. నా పేరు మునుస్వామి, మాది ధర్మవరం. నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను. ఆ తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. నేను బాబాని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పూజ చేస్తూ ఆయన భజన చేస్తూ ఉన్నాను. నా ఆరోగ్యం కూడా బాగా గుర్తుపడింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కేవలం 6 నెలల నుంచే ఈ స్వామి దర్శనం చేసుకుంటున్నాను, ఆయన పూజ చేస్తున్నాను. అందుకు నాకు ఆరోగ్యం గురించి ఇదిగా ఉండడం, బాబాని గురించి తెలుసుకున్న తర్వాత నా ఆరోగ్యం బాగా ఉంది. నాకు చాలా చిక్కులు ఉన్నాయి, ఆ చిక్కులు కూడా తీరినాయి. రోజు సరస్వతి అన్ని గారికి వచ్చి బాబాని దర్శనం చేసుకుంటూ నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తుంటూ నేను సంతోషంగా ఉన్నాను. 6 నెలలుగా నన్ను ఈ యొక్క బాబా దర్శనం చేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. నేను ధర్మవరం, మాది మీనాక్షి శేషు గారి చెల్లెల్ని. పాన ద్వారా నేను బాబా పరిధిలోకి వచ్చినాను. ఒకరోజు బాబా బర్త్డే రోజు ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ నాకు స్లిప్పులు రాస్తారు మామూలు బాబా బర్త్డే అయిన ఎడ్డి అని. ఆ రోజు నాకు బాబా సమాధి టచ్ చేయమని వచ్చింది. ఇంకా 12 నేను వస్తున్నాను మెహరాబాద్కి. ఇంకా మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న ఎదపైన బాబా ఫోటో కనపడింది, అప్పటి నుండి నేను స్ట్రాంగ్ అయిపోయినా బాబా పట్ల. అంతే అవతార్ మెహర్ బాబాకి. నా పేరు గిరిజ, ధర్మవరము. మేము బాబా ఫోన్లోకి ఎట్లా వచ్చినామంటే మా వెంకటేష్ నాయన ఇంకా వచ్చినాము. ఎప్పుడు బాబా గురించి మాకు డైలీ ఎప్పుడు చెప్తా ఉండే, భగవంతుడు అంటే ఎవరు ఎట్లా ఏమి అనేసి. ఆయన ముందు ఇంకా భగవద్గీతకి 5 గంటలకే లేచిపోతా ఉండ్రి. అట్లా అయిపోయి భగవంతుని దగ్గర బాబాని నమ్మకం వచ్చి భగవంతుని కొలిచినారు అని మేము కూడా భగవంతుడు అంటే ఎవరు అని మాకు అప్పటి ఇంకా నమ్మకం బాగా కలిగింది. నాకు ఒక ఇన్సిడెంట్ అంటే జరిగింది ఏంటంటే, క్రికెట్ నాకు కొంచెం పిచ్చి, క్రికెట్ చూస్తా ఉంటే ఆస్ట్రేలియాను మన ఇండియా అప్పుడు గెలిచాలనుకుంటా ఉంటే నేను మన ఇండియా మీద ఏ పెద్ద భగవంతుడు అనేది ఉంటే బాబా మన ఇండియా గెలిచాలనుకుని నేను చాలా ఇదిగా ఉంటే మన ఇండియానే గెలిచా. నాకు ఆబద్ధ ఇంకా భగవంతుడు అంటే బాబా అనేసి బాగా నమ్మకం వచ్చేసింది. నేను ఆ రోజు ఇంకాను భగవంతుడిని నాకు అప్పటి ఇంకా భగవంతుడు అంటే చాలా నమ్మకం వచ్చేసింది సార్. ఇంకా మా ఇంట్లో అంటే మా ఆయన ఇంకా బాబా ఫోన్లోకి రాలేదు, మా పిల్లలు కానీ ఎవరు కానీ నేను ఒకతే వచ్చిండేది. ఆ బాబా కృప వల్ల వాళ్ళంతా బాబా ప్రేమికులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై అవతార్ మెహర్ బాబాకి జై.